రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని నాణ్యత లాంటి సాకులతో తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని రైస్ మిల్లులు కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడానికి ఎస్పీ రాహుల్ హెడ్డే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతాంగం మోసపోకుండా ఉండడం లక్ష్యంగా పోలీసు రెవెన్యూ వ్యవసాయ మార్కెటింగ్ తూనికలు కొలతల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్పీ రవికుమార్ ఇన్ఛార్జిగా సిరిసిల్ల సబ్ డివిజన్ వేములవాడ సబ్ డివిజన్లలో రెండు టీమ్స్ ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాయని ఎస్పీ చెప్పారు ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా రైతాంగానికి అన్యాయం జరిగేలా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రవికుమార్ డిఆర్డీఓ కౌటల్య డిఏఓ రణధీర్ రెడ్డి సివిల్ సప్లై ఆఫీసర్ జితేందర్ రెడ్డి డీసీఓ బుద్ధనాయుడు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ రవీందర్ స్పెషల్ బ్రాండ్ సిఐ సర్వర్ తదితరులు పాల్గొన్నారు